శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భూపసభాంతరాళమన పుష్కలవక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమనందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. సభలో మాట్లాడగలగడం, మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు మౌనంగా ఉండగలగడం, ఈ రెండూ కూడా వినయం ఉన్నటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాని యొక్క లక్షణములు. అటువంటి మహానుభావుడు ఆయన, అందుకే గజముఖమున్నవాడు గజానన. ఇప్పుడు సుముఖశ్చైకరంతశ్చకపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన. వక్రతుండ వంకర తొండమున్నవాడు ఆయన. తొండం నిజానికి తిన్నగానే ఉంటుంది. అందులో మీరు భద్రగజాలని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది వాటిది. అవి నడిచి వెళుతూ ఉంటే తొండాన్ని చుట్ట చుట్టుకుని పైకి పట్టుకుంటాయి. అవి వదిలే అనుకోండి ఈడ్చేస్తాయి నేలకి. కొండ ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుంటుంది, ఉండి తొండం ఒకటే కిందకి అంత కిందకు వస్తుంది. వచ్చి చుట్ట చుడుతుంది, దాన్ని చుట్ట చుట్టి పైకెత్తి పట్టుకుంటుంది. అలా పట్టుకోలేదనుకోండి, అది వదిలేసింది అనుకోండి, భూమికి పారాడుతుంది. ఎంత అంటే భూమి మీద మళ్ళీ వెనక్కో ముందుకో ఓ ఇంత ఓ రెండు మూడు గజాలు భూమి మీదకి పారాడుతూ ఉంటుంది, అంత తొండంతో ఉంటాయి. గురువాయూరులో చూశారు, మీరు గురువాయూరులో చూడొచ్చు, గజశాలకు వెళ్ళి చూడొచ్చు, భద్రగజాలు వస్తాయి రాత్రిళ్ళు అక్కడికి. అందుకని అంత పెద్ద తొండంతో ఉంటాడు ఆయన. ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ తొండము ఆయనకి ఏది ఉందో అది ఎటు కావాలంటే అటు తిరుగుతుంది, ఇలా వెనక్కి తిప్పుకుంటాడు, ఇలా ముందుకి పైకెత్తుతాడు. అందుకు కదూ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగజితై స్నాపితాహిమ్మకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అంటుంది శ్రీ సూక్తం. ఆ దిగ్గజములు పద్మకింజిల్కమలతో బంగారు కలశములతో లక్ష్మిని అభిషేకిస్తూ ఉంటాయి. దిగ్గస్థిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకర భగవత్పాదులు కనకధారలో. ఆ దిగ్గజములు ఆ గంగాజలములను అభిషేకం చేస్తుంటాయి అమ్మవారి మీద. ఆ ఏనుగు ఇలాగా ఎత్తగలదు, ఇలా వెనక్కి తిప్పగలదు, ఇలా ముందుకి ఎత్తగలదు, ఇలా పక్కకి తిప్పగలదు, ఇలాగా తిప్పగలదు, ఎటైనా తిప్పుతుంది. కాబట్టి వక్రతుండం వంకరగా తిప్పుతుంది. సర్వసాధారణంగా లోకంలో వక్రబుద్ధులు లేకుండా రుజుత్వంతో ఉండేవాడు కనపడ్డాడు అనుకోండి, ఆయన ఆర్జవమున్నవాడండి అంటారు. అంటే కపటం, అబద్ధాలు, ఒక పని చేస్తూ దాపరికాలు అలా ఉండవు. ఆయన ఉన్నమాట ఉన్నట్టుగా ఉంటాడు, త్రికరణ శుద్ధి, ఆర్జవమున్నవాడు అంటారు. అన్నీ వంకరటింకర పనులే అనుకోండి, వక్రబుద్ధి అండి అంటారు. విఘ్నేశ్వరుడి యొక్క తొండం ఇలా పెట్టి ఉంచాడు, ఇలా పెట్టి ఉంచుతాడు, ఇలా తిప్పి ఉంచుతాడు, ఇలా తిప్పి ఉంచి ఒక్కొక్క చోట మధ్యలో కలశ పట్టుకుని ఉంటాడు, అలా తొండాన్ని తిప్పి ఉంచుతాడు కాబట్టి వక్రతుండం. అయితే భగవంతుడి విషయంలో గొప్పతనం ఏమిటంటే కొన్ని కొన్ని భగవంతుడికి సంబంధించినవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. పరదేవత ఉందనుకోండి, ఆవిడ జుత్తు నల్లగా ఉంటుంది, నల్లగా ఉన్న అమ్మవారి జుత్తు కానీ మా ధ్యానంలో కనపడితే కోట్ల జన్మల అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? ధ్యానం చేసి చూడు, తెలుస్తుంది. దానికి నోటితో చెప్పడానికి ఉండదు. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్య లహరిలో ఫలస్తుతితో మొదలుపెట్టిన శ్లోకం అది. దునోతు ధ్వంతం నస్తులిత దళితీందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తపశివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటి విటపినాం అంటారు. ఆమె జుత్తు, ఆమె కబరీబంధము నల్లగా ఉండి అజ్ఞానపు చీకట్లను ఎలా పోగొడుతుందో వంకరగా ఉన్న విఘ్నేశ్వరుడి తొండాన్ని ధ్యానం చేస్తే మన వంకర టెంకర బుద్ధులు పోగొడతాడు.
అందుకు ఆ తొండం వంకరగా పెట్టించుతాడు. వక్రతుండం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మీ దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. కాబట్టి గజానన వక్రతుండ శూర్పకర్ణో, ఆయన చాటలు ఎలా ఉంటాయో చెవులు అలా విసురుతూ ఉంటాడు ఇలాగా. సాధారణంగా లోకంలో అక్కర్లేని విషయాలన్నీ ప్రతిపాదించి దుస్సాధ్యమైన విషయాలన్నీ కోరుకుని అర్థం లేని విషయాలు తీసుకొచ్చి చెప్తున్నారనుకోండి, ఒక మాట వింటారు, రెండు మాటలు వింటారు, మూడు మాటలు వింటారు, నాలుగో మాట అసలు చూడగానే వస్తున్నాడా మొదలెడతాడంటాడు అని ముందే సిద్ధపడిపోయాడు కదా, చికాగ్గా ఉన్నాడు వాడు వచ్చి కూర్చుని మళ్ళీ మొదలెట్టాడు, నువ్వు నోరు మీ ముందు అంటాడు, కోపం వస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి ఏమడుగుతుంటారు అందరూ, ఎప్పుడూ విఘ్నాలు లేకుండా చూడు, విఘ్నాలు లేకుండా చూడు, విఘ్నాలు లేకుండా చూడు అని అడుగుతూ ఉంటారు. విఘ్నాలు లేకుండా చూడడానికి పాపాలు లేకుండా ఉంటే విఘ్నాలు లేకుండా ఉంటాయి, లేకుండా ఉన్నవాళ్ళ అంటే పాపాలను క్షమిస్తుండాలి లేదా విఘ్నం ఇచ్చి మళ్ళీ పోగొట్టి భక్తితో మళ్ళీ వాడు కార్యం చెయ్యేసి తృప్తి పొందేటట్టు చేస్తూ ఉండాలి. అంటే ఎంత అనుగ్రహిస్తూ ఉండాలి, అక్కర్లేని విషయాలు అర్థం లేని విషయాలు వాడిని పాడు చేసే కోరికలు కోరుతున్నాడు అనుకోండి, వాడిని ఏం కోప్పడకుండా చాట పెట్టి పొల్లు జల్లించేసినట్టు ఆ కోరికలన్నీ నీకు ఎందుకురా ఇవి నిన్ను పాడి చేస్తాయని తిని చాట పెట్టి ఇది చేసేసినట్టు. శూర్పకర్ణ విన్నాడా అంటే విన్నాడు, వదిలేశాడా అంటే ఇలా అంటాడు అంతే. చాటలో చిరిగి పొల్లు బారేసినట్టు ఆ చెవోసారి ఇలా ఇలా ఊపి ఇది నీకు పనికిరాదులే అని వదిలేస్తాడు. పనికొచ్చేదైతే చెవిలోకి బాగా తీసుకొని అనుగ్రహిస్తాడు. రెండు ఆయన అందం ఏమిటో తెలుసా, ఆ సంగమ సమయం ఏర్పడినప్పుడు మగ ఏనుక్కి ఈ చెవులకు పక్కన ఈ కణతల పక్కన కన్నంలాగా ఉంటుంది, అందులోంచి మదజల ధారలు కారతాయి, కారుతున్నప్పుడు అందులోంచి సువాసన వస్తూ ఉంటుంది, తీయగా ఉంటుంది ఆ మదజల ధార. దానికోసం ఎన్ని క్రిములు కీటకాలు సీతాకోక చిలుకలు ఇవన్నీ వచ్చి వాలుతూ ఉంటాయి, వాటిని ఇలా 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 తోలుతూ ఉంటుంది ఆ చాటల్లాంటి చెవులతోటి, చూసి తీరాలి అసలు ఆ అందం, ఆ తోలుతూ ఉంటుంది ఆ ఏనుగు. కానీ బయట ఏనుగు సంగమ కాలంలో కోపంతో మదజలములు కారుతూ ఉంటే కీటకములను తోలుతుంది. విఘ్నేశ్వరుడు ఆయన కరుణామృత ధారలు కురిపిస్తూ ఉంటాడు, కురిపిస్తూ భక్తులు కీటకాల్లా ఆయన చెవుల దగ్గర గూడు కట్టుకుని చెప్తూనే ఉంటారు. అన్ని కోట్ల విజ్ఞప్తులు వినపడుతున్నా అన్నీ వింటూ ఉంటాడు, చిన్న అవరోధం కల్పించినా తనే తీసేస్తాడు, తనే గుర్తు చేస్తుంటాడు, మళ్ళీ కీర్తినిస్తాడు, పట్టుదలనిస్తాడు, సాధించే అనుగ్రహాన్ని ఇస్తాడు తప్ప ఎవరిని పాడు చేయకుండా విసుక్కోకుండా చెవిలో రొద పెట్టేస్తున్నారు అనకుండా భరించాలంటే ఎంత ఓర్పు ఉండాలి. కరుణామృతధారలు కురిపిస్తూ అలా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎన్ని వందనములు చేస్తారు, వందనమీశుపుత్ర శుభవందనమిందు సమానగాత్ర నా వందనమేకదంత అభివందనమో కరుణాహృదంతరా వందనమాకువాహన సువందనమో సురదైత్య పూజిత వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అన్నారు. అందుకే అంత గొప్పగా అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఏది మనని పాడు చేసేస్తుందో అది తెలియక మనం అడిగినా వద్దురా పాడైపోతావని పసిపిల్లవాడి చేతికి కత్తి అమ్మ సూది ఎలా ఇవ్వదో అలా చాటలా ఇలా ఇలా అని దాన్ని బయటికి చెరిగేసి వదిలేస్తాడు, కాపాడతాడు. అందుకని శూర్పకర్ణ, ఇందాక గజకర్ణ అన్నారు, ఇప్పుడు శూర్పకర్ణ అన్నారు, అది తేడా. అందుకని శూర్పకర్ణో హేరంబ హేరంబుడు అని చెప్పి ఒక గణపతి స్వరూపం, వాళ్ళ నాన్నగారికి ఐదు తలలు. సుబ్రహ్మణ్య భుజంగంలో ప్రార్థనా శ్లోకం చేస్తూ శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన మాట అంటారు, మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య అంటారు. మహాదంతి గొప్ప ఏనుగు రూపంలో వినాయకుడు ఉంటాడు, సింహం పేరు చెప్తే ఏనుగు హడిలిపోతుంది సింహస్వప్నం, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో ఏమిటంటే సింహం ఆయనకి పూజ చేసింది. అదేమిటి అంటే ఐదు తలకాయలు ఉన్నవాడు శంకరుడు, పంచాస్యం అంటారు సింహాన్ని. పంచాస్యము అంటే సింహానికి ఐదు తలలు ఉన్నాయని కాదు, పంచ అంటే ఐదు అని కాదు, పంచ అంటే విశాలమైన అని, పంచాస్యము విశాలమైన ముఖము కలిగినది సింహం. పంచపాత్ర అంటారంటే ఐదు పాత్రలు ఉన్నాయనే, పైన విశాలంగా ఉంటుంది, మధ్యలో కొంచెం నొక్కినట్టు ఉంటుంది, కింద కొంచెం సంకుచితంగా ఉంటుంది, పైన మాత్రం వెడల్పుగా ఉంటుంది, అందుకని పంచపాత్ర అంటారు. పంచాస్యము అంటే వెడల్పైన ముఖము కలిగినది సింహం.
ఆయనకే ఐదు ముఖాలు పంచాస్యము. ఎందుకనంటే ఆయన సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనే ఐదు ముఖాలతో ఉంటాడు. ఆయన త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు ఇరుసు విరిగిపోతే ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి పూజ చేశాడు. మరి పంచాస్యం గణపతికి విఘ్నేశ్వరుడికి ఏనుగు ముఖం ఉన్నవాడికి పూజ చేసిందా, లేదా సింహము చేత పూజింపబడిన ఏనుగు ముఖం ఉన్నవాడు వినాయకుడు? సృష్టికే విచిత్రం అది. అంతేకాదు వాళ్ళ నాన్నగారికి ఐత్తలకాయలు ఎలా ఉంటాయో అలాగే ఆయనకి ఐత్తలకాయలు ఉంటాయి. అలా ఉంటే హేరంబ గణపతి అంటారు. ఐదు తలకాయల్లో శంకరుడికి ఒక తల పైకి ఉంటుంది. ఆ పైకున్న తలే మోక్షం ఇస్తాడు, సదాశివస్వరూపం అంటారు. ఇక్కడ ఉంటుంది ఒక తల, ఆకాశమునకు అధిపతి అయి ఉంటుంది ఆ తల. ఆయనకి కూడా అంతే, నాలుగు దిక్కులకు నాలుగు తలలుండి పైకి ఒక తల ఉంటుంది. అది తండ్రిని పోలి ఉంటాడు. అమ్మ లక్షణం సింహం మీద ఎడుతుంటాడు, ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద ఎడతాడు. అది హేరంబ గణపతి యొక్క గొప్పతనం. దీక్షితారు వారు చేశారు అసలు ఆ హేరంబ గణపతి మీద కీర్తన, అదొక అద్భుతం అంతే, అంత గొప్ప కీర్తన చేశారు. అమ్మవాహనమైన సింహం మీద వెళ్ళే ఐదు ముఖాల ఏనుగు విఘ్నేశ్వరుడు, ఎంత విచిత్రం. అయితే అసలు ఆయనకి హేరంబ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, అమ్మ చాలా సంతోషించేది ఎప్పుడు అంటే కొడుకు తండ్రికి ఆసరా అయితే సంతోషిస్తుంది. కడుపార నెవ్వాని కన్న తల్లి, నేను ఇంత కష్టపడి కన్నందుకు వాడు ఆయన పక్కన నించుని ఆయనకి భుజానికి ఆసరా అయి అందొచ్చాడు ఆయనకి, ఇప్పుడు ఆయనకి శ్రమ తగ్గింది అని తల్లి సంతోషపడిపోతుందిట. హేరంబుడు అన్న మాటకు అర్థమేమిటంటే ఎప్పుడూ తండ్రి గారి పక్కన కూర్చుని ఉంటాడు. నాన్నగారు కూర్చున్నారనుకోండి అలా కూర్చుంటాడు కింద. ఎందుకు అంటే నాన్నగారి సేవ కన్నా లోకంలో గొప్పదేముంది? నాన్నగారి దగ్గర ఉండడం, నాన్నగారితో కలిసి ఉండడం, నాన్నగారి కాళ్ళు ఒత్తడం, నాన్నగారి మాట వినడం, ఆయన చెప్పిన మాటలు వినడం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదని ఎప్పుడూ తండ్రి దగ్గర ఉండే గణపతి. కానీ సామాన్యుడు మాత్రం కాడు, ఐదు ముఖములతో తండ్రిలాగే ఉండి సింహవాహనం మీద ఎడుతూ ఉంటాడు. అంత గొప్ప స్వరూపం హేరంబ గణపతి. గొప్ప ఉపాసన చేస్తారు ఆయన. అటువంటి గణపతి కనుక పార్వతీదేవికి ప్రియనందనుడు. దేనివల్ల? కన్న కడుపు ఆయనకి అక్కడికొచ్చాడు, ఇప్పుడు ఆయన పక్కన కూర్చుని ఉంటాడని ఆవిడ మురిసిపోతూ ఉంటుందిట. అందుకనే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అమ్మవారికి వినాయకుడు పేరు చెప్పేటప్పటికి ముఖం ఇలా విచ్చుకుంటుందట. అందుకే ఎప్పుడైనా అమ్మవారి రూపం కొంచెం మనం ఉపాసన చెయ్యలేనంత తీవ్రంగా ఉందనుకుంటే ఎదురుగుండా వినాయకుడిని పెడతారు. వీడు నా కొడుకు, వీడు మా ఆయనకి అక్కడికొచ్చిన వాడు, ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడని మురిసిపోతుందట. అది హేరంబ గణపతి స్వరూపం. అందుకని సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. స్కందపూర్వజ ఇప్పుడు వినాయకుడు పేరు చెప్పట్లా, చెప్పకుండా ఓ చమత్కారం చేశారు. సుబ్రహ్మణ్యుడికి ముందు పుట్టినవాడు అన్నారు. స్కందపూర్వజ అంటే సుబ్రహ్మణ్యుడికి ముందున్నవాడు. ఏమిటి అదేమిటి, అదేం పేరు సుబ్రహ్మణ్యుడికి ముందున్నవాడు ఏమిటి? అన్నగారికి ఇంత గౌరవం ఉంటే వినాయకుడికి తమ్ముడైన వాడు అని ఆయనకి పెట్టాలి. అంతేగాని సుబ్రహ్మణ్యుడికి అన్నయ్యన వాడు, సుబ్రహ్మణ్యుడికి ముందు పుట్టినవాడు ఏమిటి అంటే దానికి ఒక విచిత్రం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జీవితాన్ని అంతటినీ శాసించిన వాడు విఘ్నేశ్వరుడే. ఎందుకని అంటే అసలు ఈయన భూతగణాధిపత్యం తీసుకున్నాడు కాబట్టి ఆయనకి దేవగణాధిపత్యం మిగిలింది. ఈయనే దేవగణాధిపత్యం తీసేసుకుంటే సమర్థుడు కాడా? ఈయన భూతగణాలని దగ్గర పెట్టుకుంటాడు కాబట్టి దేవగణాలని ఆయన నడిపిస్తూ ఉంటాడు. రెండు, ఆయన వివాహం చేసుకోవలసి వచ్చింది వల్లీదేవి. వల్లీదేవిని వివాహం చేసుకోవలసి వస్తే ఆ వల్లీదేవి దగ్గరికి వెళితే ఆవిడ సుబ్రహ్మణ్యుడి యొక్క కాంతి తేజస్సు ఆ రూపాన్ని చూసి దగ్గరికి రాకుండా దూరంగా పారిపోయింది. ఎన్ని మాటలు ప్రయత్నించినా వల్లీదేవి దగ్గరికి వచ్చేది కాదు. ఆ వల్లీదేవిని పరిణయం చేసుకోవాలని సుబ్రహ్మణ్యుడికి కోరిక. ఏమిటి, తారకాసురుణ్ణి చంపిన వాడికి, శూరపద్మణ్ణి చంపిన వాడికి వల్లీదేవిని పెళ్లి చేసుకోవడం కష్టమైంది. ఆమె దగ్గరికి రాలేదు. ఎలా? అప్పుడు అన్నయ్యని తలుచుకున్నాడు. ఒకసారి, అన్నయ్య అన్నయ్య నువ్వే సహాయం చేయాలన్నయ్య అని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేశాడు. అదెంత పనిరా తమ్ముడు అన్నాడు. ఒక గొప్ప అదుపు తప్పిపోయిన ఏనుగు రూపంలో తరువుకొచ్చాడు వల్లీదేవిని. ఆవిడ దారి తప్పిపోయి వెనక ఏనుగు వచ్చేస్తోందని పరిగెత్తి 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 వెళ్ళి ఎదురకుండా సుబ్రహ్మణ్యుడు కనపడితే అమ్మయ్య కనపడ్డాడు అంతే చాలా ఆదుకొమ్మని తిన్నగా పరిగెత్తికి వెళ్ళి కౌగులించుకుంది.
అన్నయ్య దగ్గరికి వచ్చేసింది అన్నాడు, అంతర్ధానం అయిపోయాడు. కాబట్టి వల్లీ ప్రణయానికి కారకుడు ఎవరయ్యాడు? సుబ్రహ్మణ్యుని గృహస్థాశ్రమంలోకి తీసుకెళ్లిన వాడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. భూప్రదక్షిణం చేసి రండిరా అంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వచ్చేసి జ్ఞానఫలాన్ని తాను పుచ్చేసుకునేటప్పటికీ, ఇంత చదువు చదువుకున్నా ఇంత దేవసేనాధిపత్యం పొందినా నాకు ఈ సూక్ష్మం తెలియలేదు, అన్నయ్యలా ఉండలేకపోయాను, ఎందుకు వచ్చినవి ఇవన్నీ అని వైరాగ్యం పొంది దండాయుధపాణి అయి పళని క్షేత్రంలో సన్యాసిగా నిలబడ్డాడు. తమ్ముణ్ణి సన్యాసం చేసిన వాడెవరు? వినాయకుడు. స్కందపూర్వజః సుబ్రహ్మణ్యుడి జీవితాన్ని శాసించాడు. ఎలా? ఎప్పుడూ ఉపకారమే చేస్తూ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జీవితంలో అన్ని విషయాలలో అండదండలుగా నిలబడిన పెద్దన్నగారు వినాయకుడు. అలా ఉండాలి అన్నగారంటే అనిపించుకున్నాడు. అందుకే తమ్ముడు ఏమనుకుంటాడు, అంత గొప్ప అన్నగారు అనుకుంటాడు. అంత అన్నగారికి తమ్ముడు అంటే కాదు గొప్ప, మా అన్నగారు అంత గొప్పవాడు అనుకుంటే గొప్ప. అందుకే స్కందుడి వైపు నుంచి నామం వెళ్ళింది, స్కంద పూర్వజః. ఏ తమ్ముడు సంతోషిస్తాడు? మా అన్నయ్య అండి, నా అదృష్టం అనాలి. ఆ తమ్ముడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అలాంటి అన్నయ్య ఉండడం, అది ఆ నామానికి అర్థం. ఇప్పుడు మీరు ఆ తమ్ముడికి అలాంటి అన్నయ్య అన్నప్పుడు సుబ్రహ్మణ్యుడు చెప్పాలా? సుబ్రహ్మణ్యుడు చెప్పినప్పుడు పరమేశ్వరుడు జ్ఞానఫలం ఇవ్వడం చెప్పాలా? చెప్పినప్పుడు మరి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వస్తారా? సుబ్రహ్మణ్య కళ్యాణంలో వల్లీ కళ్యాణంలోకి మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు వచ్చారా? ఇప్పుడు ఈ నామం వల్ల అనుకోకుండా పార్వతీ పరమేశ్వరుల కుటుంబం అంతా ఆకరణ స్మరింపబడిందా లేదా స్కందపూర్వజహాలు? కాబట్టి ఇప్పటి వరకు రానిది ఆ నామం దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం శివ కుటుంబం అంతా స్మరణలోకి వచ్చేసింది. ఇప్పుడు షోడశైతాని నామాని ఎప్పటే చుడియాదపి, ఈ 16 నామాలు నువ్వు ఎప్పుడూ చదువుకుంటూ ఉండు. ఒకవేళ నీకు చదువుకోవడం రాకపోతే వచ్చిన వాళ్ళు చదువుతుంటే నువ్వు విను రోజుకొక్కసారైనా. ఎప్పుడెప్పుడు? విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విద్యారంభే అంటే చదువులం మొదలుపెట్టినప్పుడు కాదు అని అర్థం. చదవడం మొదలు పెట్టడము అన్న మాటకు అర్థం ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమమునందు బ్రహ్మచారి చదువుకుంటాడు. అందుకే బ్రహ్మచారికి ఏకాదశి వ్రతం లేదు. ఏకాదశి ఉపవాసం చేయకూడదు బ్రహ్మచారి. ఉపవాసం లేకుండా బాగా కడుపు నిండా తినాలి, చదువుకోవాలి. అందుకని చదువుకోవడమే బ్రహ్మచారి లక్ష్యం. అందుకే విద్యారంభే అంటే బ్రహ్మచారిగా ఉండగా, వివాహేచ గృహస్థు అయ్యాక. బ్రహ్మచారిగా ఉన్నా రోజు ఈ నామాలు చెప్పు, గృహస్థుగా ఉన్నా రోజు ఈ నామాలు చెప్పు. విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా. ప్రవేశే అంటే లోపలికెడితే, నిర్గమే బయటికెడితే. నువ్వు జీవితంలో ఒక రోజు కార్యక్రమాల్ని సాధించడానికి అనేక మాటలు అనేక ప్రాంగణాల లోపలికి వెళుతుంటావు, బయటకు వస్తుంటావు, లోపలికెడుతుంటావు, బయటకు వస్తుంటావు. మళ్ళీ రేపొద్దున్న ఇంట్లోంచి బయటకు వస్తాను, మళ్ళీ బయటికి వెళ్ళిన వాడిని క్షేమంగా ఇంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన వాడిని క్షేమంగా బయటికి రావాలి. ఇంట్లోకి వెళ్ళిన వాడు బయటికి రాకుండా మనసం మీద ఉండిపోకూడదు, బయటికి వెళ్ళిన వాడు ఇంటికి రాకుండా బయట ఉండిపోకూడదు. ప్రవేశే నిర్గమే తథా, ఎన్ని మాటలు లోపలికెళ్ళినా ఎన్ని మాటలు బయటికి వచ్చినా నీ క్షేమము ఆయన చేతిలో ఉన్నది. అందుకని ఒక్కసారి ఇది చదువుకుని బయటికి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి చదువుకో. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే, యుద్ధంలో చదువుకో. అదేమిటంటే మాకేం అవసరం ఉంటుంది, ఎవరితో యుద్ధాలు చేస్తాం అంటే జీవితమే ఒక యుద్ధము. ఎవరో అంటారు కదా లైఫ్ ఈజ్ ఏ స్ట్రగుల్ అని, అలా జీవితమే ఒక యుద్ధము. అందులో ప్రతి చోట నువ్వు ధార్మిక విజయమును సాధించుటకు ఆయనను ఆశ్రయించు, నామం పట్టుకో. అంతేగాని కత్తి కర్ర పట్టుకుని వెళ్ళమని కాదు దాని అర్థం. సంగ్రామే ఇన్ని మాటలు ఎందుకండి? సర్వకార్యేషు, ఏ పని చేసినా ఇందులోకి రానిది ఏదైనా ఉండిపోతే అందులోకి అన్వయం చేసుకో. అన్ని పనుల యందు ఆయనని స్మరించు. ప్రతిరోజు లేవగానే చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ 16 నామాలు ఒక్కసారి చదువుకోవడం నీకు అలవాటైతే, ఒకవేళ నీకు చదువుకోవడం చేత కాకపోతే ఎవరితోనైనా చదివించుకుని విన్నా కూడా విఘ్నస్తస్య నజాయతే. నీకు ఏవి అనుకూలమైతే నీవు జీవితంలో భద్రంగా ఉండి వృద్ధిలోకి వస్తావో వాటి విషయంలో విఘ్నము కలగకుండా నువ్వు వృద్ధిలోకి వస్తావు, సంస్కరింపబడి చివరికి పూర్ణత్వాన్ని పొందుతావు. అటువంటి బుద్ధి కలుగుతుంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము, ఇదే చేద్దాం అన్న బుద్ధి కలుగుతుంది. అందుకే ఏ పూజ చేసినా చివర లఘుగా ఎత్తిలో ధియో యోన ప్రచోదయాత్ అంటారు. ప్రచోదయాత్ అంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, మంచి వైపుకి ప్రేరేపింపబడాలి.
ఆ బుద్ధి మంచి వైపుకి నడిచింది అనుకోండి, మంచి కార్యం చెయ్యాలని ఆలోచన వస్తుంది, ఆ కార్యం పూర్తయిందనుకోండి, సిద్ధి. ఆ అమ్మయ్యా అయిపోయిందండి అంటాడు. ఆ అమ్మయ్యా అన్నాడే ఆ మూడు అక్షరాల్లో సిద్ధి ఉంది. సిద్ధి బుద్ధి అంటే ఈశ్వర శక్తులు. శాస్త్రంలో ఈశ్వర శక్తిని భార్యగా పిలుస్తారు. భార్య భర్తతో కలిసి ఉంటుంది, అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది. ఆయన పాదాలు పట్టుకుంటే మంచి బుద్ధినిస్తాడు, మంచి సిద్ధినిస్తాడు. చిట్ట చివరి సిద్ధి జీవితంలో ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా ఈశ్వరుని యందు ఐక్యమైపోవడం. అంకూలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజవిభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు శంకరులు శివానంద లహరిలో. నది ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివర సముద్రమునందు కలిసిపోయినట్టు. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది కుంతీదేవి. అలా ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది పట్టుకునేటట్టు, ఎప్పుడు ఏది వదిలేయాలో అది వదిలేసేటట్టు బుద్ధినిచ్చి సిద్ధినిస్తారు. నేను అన్నమాట మీరు పట్టుకున్నారనుకుంటాను, పువ్వుగా చెట్టును పట్టుకోవాలి, పిండెగా చెట్టును పట్టుకోవాలి, కాయగా పట్టుకోవాలి, దూరకాయగా పట్టుకోవాలి, పండిపోయాక రంగు మారిపోయి తనంత తాను వదిలి రాలిపోవాలి. ఇంకా పట్టుకుంటే అది పండుకోవాలి. పండిపోకుండా పట్టు వదిలేస్తే పండకుండా రాలిపోయింది, పండిపోయాక తనంత తాను వదిలేస్తే అది పండు పండి పడిపోయింది. మీకు అర్థమైపోయింది. ఆ స్థితిని ఇవ్వడమే ఆయన యొక్క పూర్ణత్వం. కాబట్టి ఈ 16 నామములను ప్రతిరోజు అన్వయించేసుకోండు సుమా. ఈ నామములు చదవగా ఆయన యందు భక్తి ఏర్పడి ఆయన చుట్టూ మనసు తిరిగితే అదే పూజ అయితే, అదే ధ్యానమైతే, అదే ఆలోచన అయితే, అదే నిన్ను ముందుకు నడిపిస్తే చివరికి దాని ప్రయోజనం ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసినట్టు ఆయన యందే కలిసిపోతారు. అదే ఆ శ్లోకమునకు ఉన్నటువంటి గొప్ప విశేషం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప లేదా విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. Now